హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫీలిం అప్డేట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న డే 8 టు డే 14 ఆల్ ఇయర్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ ఇంటైగర్ ఎన్టీఆర్ అన్న అరవింద సమేత డే 11 టు 14 డేస్ ఆల్ ఇయర్స్ బాక్స్ ఆఫీస్ కంపారిజన్ టాక్ బయ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్. చాలా మంది వీడియోని చూస్తున్నారు అని వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఒక 10 లైక్స్ కూడా చేయండి భయ్య, నాకు మోటివేషన్లా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి వినయ వేదరామ చూద్దాం భయ్య. నైజామ్ ఏరియాలో వచ్చేసి 0.25 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ సిడిల్లో వచ్చేసి 0.35 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ గుంటూరులో వచ్చేసి 0.8 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ కృష్ణా ఏరియాలో వచ్చేసి 0.10 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ నెల్లూరులో వచ్చేసి 0.5 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ వెస్ట్ గోదావరిలో వచ్చేసి 0.18 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ ఈస్ట్ గోదావరిలో వచ్చేసి 0.25 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య రామ్ చరణ్ అన్న. అండ్ తర్వాత అరవింద సమేత చూద్దాం భయ్య. నైజామ్ ఏరియాలో వచ్చేసి 40.89 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, సిడేర్లో వచ్చేసి 20.43 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ ఈస్ట్ గోదావరిలో వచ్చేసి 10.63 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ కృష్ణ ఏరియాలో వచ్చేసి 8.45 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ గుంటూరులో వచ్చేసి 15.22 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, వెస్ట్ గోదావరిలో వచ్చేసి 8.48 క్రోర్స్ కలెక్ట్ చేసింది భయ్య, అండ్ నెల్లూరులో వచ్చేసి 3 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. ఇది ఫ్రెండ్స్ రామ్ చరణ్ అన్న అండ్ ఎన్టీఆర్ అన్న ఆల్ ఇయర్స్ బాక్స్ ఆఫీస్ కంపారిజన్ టాక్. అండ్ ఈ వీడియో బాక్స్ ఆఫీస్ కంపారిజన్లో తోపేవారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.